ప పదహారో అధ్యాయం పంతొమ్మిదవచ్చరవై మూడవ వచ్చిన వరకు చదువుకుందాం ధనవంతుడు ఒకడును అతడి ఓదా రంగు బట్టలను సనపు నార వస్త్రమును ధరించుకుని ప్రతిదినము బహుగా సుఖపడుచుండివాడు లాజులను ఒక దరిద్రుడు నేను వాడు కురుపులతో నిండిన వాడై ధనవంతుని ఇంటి బాకిట పడి ఉండి అతని బల్ల మీద నుండి పాడు రొట్టె ముక్కలతో ఆకలి తీర్చుకున్న గోరెన్ అంతేకాక కుక్కలు వచ్చి వాని కురుపులను నాకెన్ ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత అబ్రహాము రొమ్మును ఆనుకున్నటకు కొనిపోబడిను ధనవంతుడు కూడా చనిపోయి పాతి పెట్టబడేను అప్పుడు అతడు పాతాళంలో బాధపడుచు కన్నులెత్తి దూరం నుండి రొమ్మును ఆనుకుని లాజర్ను చూచి అని వ్రాయబడింది ఇక్కడ మనం చూసినట్లయితే ధనవంతుడు లాజరు గురించి వ్రాయబడింది ధనవంతుడు అతడు ధనం సమృద్ధిగా అతనికి ఉంది అతనికి దాసదాస జనం ఉండి ఉంటారు అతనికి చాలామంది స్నేహితులు ఉండుంటారు అతని చాలామంది గౌరవించే వాళ్ళు ఘనపరిచే వాళ్ళు ఉండుంటారు అతనుకున్న స్థితిగతులను బట్టి అతడు ఓదారంగు బట్టలను సన్నపు నార వస్త్రములు ధరించుకుని అంటే రాజులు ధరించే వస్త్రములు ధరించుకుని అతడు బహుగా సుఖ అనుదినము సుఖపడుచున్నాడు అంటే ప్రతిదినము సుఖ బహుగా సుఖపడుచుండేవాడు ఇక సుఖభోగాల్లోనే మునిగిపోయాడు ధనవంతుడు అతను ఆధ్యాత్మిక విషయాల గురించి అతడు ఆలోచించలేదు అతడు ధనవంతుడైనందుకు పాతాళ అతడు చనిపోయి పాతి పెట్టబడ్డాడు అని రాయబడింది అతడు అతడు ధనవంతుడు ధనవంతుడైనందుకు పాతాళనికి వెళ్ళలేదు అతడు యహలోక ధనంలోనే నిమగ్నమై ఉన్నాడు దూరపు చూపు అతనికి లేదు మరణం తర్వాత జీవితం గురించి అతడు ఆలోచించలేదు అతడు ఆధ్యాత్మిక జీవితం గ్రిడితనంతో ఉంది అతను పొగిడేవారు మెచ్చుకునేవారు అతన్ని గౌరవించేవారు ఎందరో ఉండి ఉంటారు అతడు అన్యాయస్తుడైనను అతని గద్దించే వారు ఎవరో ఉండి ఉండరు ఎందుకంటే అతడు ధనవంతుడు ధనవంతుడు అతనికి బహుమంది పనివారు దాసదాసి జనం ఉండి ఉంటారు ధనవంతుడు దేవుని రాజ్యంలో ప్రవేశించడం కంటే సూది పెద్దంలో ఒంటి దూరడం సులభం అని వాక్యం చెబుతుంది అలా ధనవంతుడు ఎన్నందుకు అతడి పాతాళానికి వెళ్ళలేదు కానీ ఆధ్యాత్మిక విషయాల్లో అతడు శ్రద్ధ రిగిలాడు దూరపు చూపులేదు మరణం తర్వాత ఏంటనే ఆలోచన అతనికి లేదు కాబట్టి అతడు పాతాళానికి వెళ్ళాడు అయితే భక్తు ధనవంతులందరూ నరకానికి వెళ్తారా పాతాళానికి వెళతారంటే కాదు భక్తుల్లో చాలా మంది ధనవంతులు ఉన్నారు అయినను వారు తమ భక్తిని తమ ధనాన్ని కూడా ధనాన్ని ఏ ప్లేస్లో పెట్టాలో ఆ ప్లేస్లో పెట్టి దేవునింది వారి వైభక్తులు కలిగి ఉన్నారు కాబట్టి ఇహలో ధనం వరకు వారు ఆలోచించలేదు శాశ్వతమైన దేవుని ధనం కొరకు వారు ఆలోచించారు కాబట్టి వారు దేవుని రాజ్యానికి వారసులయ్యారు ఇక్కడ మనం చూస్తే లాజర్ ఉన్నాడు లాజర్ని ఒక దరిద్రుడు వాడు కురుపులతో నిండిన వాడు ధనవంతుడు ఇంటి బాగిట పడి ఉండి అతని బల్ల మీద పడి ఉండే ముక్కలతో ఆకలి తీర్చుకొని కోరి ఎందుకంటే భేదవాడు కూడా ఆకలి కదా వాడికి ఏమీ లేదు వాడికి తల్లిదండ్రులు లేరు వాడికి అన్నదమ్ములు లేరు వాడికి అన్నదమ్ములు తల్లిదండ్రులు ఉండే ఉండాలి కదా ఇతని భేదవాడు లేకపోతే ఆయన భార్య బిడ్డలు లేరు ఇతని భేదవాడైనందు వలన ఇతను అందరినీ విడిచేసారు పోనీ ఇతనికి ఆరోగ్యం కూడా లేదు అతనికి ఎందుకు కుక్కలు వచ్చి తన కురుపులు నాగుతున్నాయి అంటే కుక్కలకు పడేసేది ఇతని కూడా వెళ్ళి తింటున్నాడు వీటికి పోటీగా ఈయన కూడా ఆకలి తీర్చుకుంటాక ఆ పడేసే వాటి కొరకు ఎదురు చూస్తున్నాడు ఆ పడేసేది అతను కూడా తింటున్నాడు కాబట్టి కుక్కలు ఈయనికి కురుపుల మీద వచ్చేసి దాన్ని నాగుతున్నాయి అంత దయనీయ స్థితిలో ఉన్నాడు అంత స్థితిలో ఉండి దేవుణ్ణి నిందించడానికి అతనికి ఎంతో అవకాశం ఉంది దేవుణ్ణి దూషించడానికి ఎంతో అవకాశం ఉంది ఆ ధనవంతుని అంత బాగా చేసేవాళ్ళకి లేక వీళ్ళందరూ లోకల్ అంత దర్జాగా ఉన్నారు నా పరిస్థితి ఏంటి నన్ను ఎందుకు ఇలా చేసేవని దేవుడు అతడు సన్నటాకి గొడటాకి దూషిస్తాకి నిందేస్తాకి ఎంతో అవకాశం ఉంది మళ్ళీ ఈ రోగం ఏంటి నాకు ఈ అనారోగ్యం ఏంటి నాకు ఈ వేదరిక్యం ఏంటి నాకు ఎవరు లేరు నేనేంటి ఇది పరిస్థితి అని సృష్టికర్తను అతడు నొందించలేదు కానీ ఆ ప అతడు భేదవాడైనందుకు పరలోకం వెళ్ళలేదు కానీ అతడు ఆ సమయంలో కూడా దేవుని ఎందుకు భయపుతులు కలిగి ఉన్నాడు ఆ పరిస్థితులు కూడా అతడు దేవుని స్థుతించేవాడు దేవుని ఎరిగిన వాడుగా దేవుని విడిచిపెట్టిన ఉన్నాడు ఆ పరిస్థితులు కూడా దేవుని హత్తుకునేవాడుగా ఉన్నాడు అందుకే అతడు మరణించగానే దేవదోతల చేత కొనిపోబడ్డాడు పరలోకానికి భక్తిని కాపాడుకున్నాడు కాబట్టి ఆధ్యాత్మిక విషయంలో ఎదురు చూస్తున్నాడు కాబట్టి అయితే ఈ ధనవంతుడు అటువైపు చూపు లేనివాడు కాదు కాబట్టి అతడు మాణించి పాతాళంలోకి వెళ్ళినట్టుగా చూస్తున్నాం ఇక్కడ యహలోక సంబంధమైంది అయింది అక్కడికి వెళ్ళేసరికి తల క్రిందులు అయిపోయినట్టుగా రివర్స్ అయినట్టుగా మనం చూస్తున్నాం కాబట్టి ఆత్మీయ జీవితంలో ధనం ఉండటం తప్పు కాదు కానీ ధనాన్ని బట్టి నీకు వచ్చే గర్వం ధనాన్ని బట్టి నీ గు్రుడ్డితనం నువ్వు ఆ ధనాన్ని ఏ రీతిగా దేవుని కొరకు లేక దేవుని పరిచర్య కొరకు నీ సొంత ఏ ఎయిటి కొరకు ఉపయోగించాలో నీకు జ్ఞానం లేకపోవటం కూడా నేను ఆ వ్యక్తిని పాతాళం తీసుకెళ్ళింది కాబట్టి పాతాళంకా పరిశుద్ధు దేవ పరిశుద్ధులందరూ విశ్రాంతి తీసుకునే మరి ఆ పరదశగా మన పైన మనం ఆలోచించుకోవాలి వాక్యం పెట్టిన బిడ్డలందరూ నీ పైనట్టు ఆలోచించుకుని నువ్వు అందు కొరకు సిద్ధపడాలి నీ దేవుడి వాకి దేవుడి మాటలు దీవించుగాక ఆమె